నవీన్ ప్రభుత్వం ఉంది అదే వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు పక్కన చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం ఉంది అక్కడ నూనె ఎంత ఉందో కనుక్కోమండి ఇక్కడ డిఎంకే ఉంది తమిళనాడులో కనుక్కోమండి అన్ని దగ్గరలు అదే రేట్ ఉంది డీజిల్ గ్యాస్ పెట్రోల్ పెరిగినాయి ఏమన్నా పెరిగాయి ఇది ప్రపంచమంతా పెరిగింది మన దేశంలో అన్ని దగ్గరలు పెరిగాయి ఈ ధరలు నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కదా ప్రపంచ దేశాల్లో దొరికినటువంటి క్రూడ్ తెచ్చి ఇక్కడ గ్యాస్ పెట్రోల్ ఇవన్నీ తయారు చేసి అందరికి పంపిణీ చేస్తారు ధర ఫిక్స్ చేసి నువ్వెవరిని అడుగుతున్నావు బాగుదో బాగుదో అని పది మంది పెట్టుకొని తిరుగుతున్నావు ఏం బాగుందా నువ్వు హైదరాబాద్ లో ఉంటావు నువ్వు అక్కడ సౌకర్యం తెచ్చి ఇచ్చి పోయి అందరికి నూనె పప్పు అన్నీ తినలేదు ఎక్కడో తెలుగుదేశం ఇంటికి గడప గడప వెళ్ళినప్పుడు ఆడి కార్యకర్త నూరు పోస్తే వాడు అంటుంటాడు పాపం ఏం తెలియదు కదా వాడికి మీరు అన్ని ఇస్తున్నారు కానీ పప్పు నూనె ధర పెరిగిపోయిందని వాడు చెప్తాడు పోనీ నేను చెప్తాను పప్పు నేను ధర పెరిగిపోయింది కదా ఆ ధరలు పెరిగిపోయినందుకు నిరసనగా నువ్వు ఇది వదిలి ధరలు తగ్గిపోతే ఏమి చూద్దాం నీకు ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ అన్ని నువ్వు వదిలి నాకు అక్కర్లేదు రాసిచ్చి అప్పుడు తగ్గిపోతే ధరలు ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పెరిగినటువంటి ధరల్ని నువ్వు తట్టుకోవడానికే అవసరమైనటువంటి సపోర్ట్ నీకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నీకు అందిస్తుందని నువ్వు అనుకోవాలి కానీ పెరిగింది ధరలు అన్ని దేశమంతా పెరిగినాయి యూపీలో అయితే బీజేపీలో ఉంటుంది అక్కడ పెరిగినాయి అన్ని దగ్గర ఒకేలా ఉన్నాయి ధరలు పెరిగినాయి అనేటువంటి చంద్రబాబు హోదంలో ఏమీ పచ్చలేదు చెప్పడానికి ఏమీ లేక కరప్షన్ కంట్రోల్ చేయలేకపోయినాం భేదవాళ్ళ అవసరాలు తీర్చలేకపోయినాం పరిపాలన వికేంద్రీకరణ చేయలేకపోయినాం అప్పులు పాలు చేస్తావు మాకప్పులు అంటే నువ్వు చేసిన పని అంటే అందుకోసం నీకేమి చెప్పడానికి లేక ఇలాంటి విషయాల్లో ప్రజలకు రెచ్చగొట్టించనుకుంటున్నావు నేను మీరు పార్టీ కార్యకర్తలు సహచరులైనందుకు మనం చేస్తున్నాం ధరలకు సంబంధించి చెప్పండి దేశమంతా ఒకే రేట్లు ఉన్నాయి మనం మాధ్యమం కాదు దానికి ధాన్యం ధర ఈవేళ గిట్టుబాటు కాదు వ్యవసాయం సంతోషంగా ఉందంటలేదు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా వ్యవసాయదారుడు హ్యాపీగా ఉన్నాడని అనడానికి లేదు కానీ దేశంలో ఇతర రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ ఉన్న రాష్ట్రంలో ఉండేటువంటి రైతాంగానికి అదనంగా చేయాలన్నటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడన్న విషయంలో మాత్రం సందేహం లేదు మనతో పోటీ పడడానికి ఏ రాష్ట్రం లేదన్నమాట మాత్రం నేను చెప్తాను ఎంత సపోర్ట్ ఎంతో గ్రామానికి ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ తీసుకురావడం జరిగింది